పక్కన కృష్ణానది ఉంటుంది, నందిగామ కానీ జగ్గపేట కానీ, ఈ రెండు చోట్ల కూడా మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. తప్పకుండా మేము ఒకటే చెప్తున్నాం, మంచినీటి సమస్య కూడా ఈ సాగునీటి సమస్య అయినా మంచినీటి సమస్య అయినా ఈ ఎత్తిపోతల పథకాల వల్ల వచ్చిన ఇదే. తప్పకుండా మేము రోడ్లు వేసాం, ప్రతి ఊరికి సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. ప్రతి హరిజన వాడలో కానీ బీసీ కాలనీలో కానీ వేసింది తెలుగుదేశం. ఎల్ఈడి లైట్లు పెట్టింది తెలుగుదేశం. మేము రాగానే ఇంకో రెండు మెయిన్ సమస్యలు ఐడెంటిఫై చేసాం, డ్రైనేజీ, మంచినీటి. రాగానే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వబోతున్నాం. మంచి ప్రతి ఇంటికి, ప్రతి ఇంటికి. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విషయాల్లో ఫెయిల్ అయింది? అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయింది. ఏ విషయంలో సక్సెస్ అయిందని చెబుతారు? నవరత్నాలు అన్నాడు, నవరత్నాలు అన్ని మేనిఫెస్టోలో 95% పై చిలుకు అన్ని హామీలు నెరవేర్చామంటున్నారు. దాని గురించి అందుకే కదా వాళ్ళు మునిగిపోయిన అయింది వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ప్రజలు అనుకోవట్ల 95% నవరత్నాలు ఫెయిల్. ఏం చెప్పాడు అమ్మఒడి? 15,000 ప్రతి ఇంటి బిడ్డకి 15,000 అన్నాడు. ఇద్దరు ఉంటే ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. పెన్షన్ రాగానే 4,000 రూపాయలు చేస్తాను. ఎంత చేశారు? ఇప్పుడు ఎలక్షన్ అవుతుందంటే ముక్కుతో మూలుగా 2 నెలల ముందు 3,000 రూపాయలు చేశారు. ఇటువంటి ఏ సంక్షేమం? 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తే, ఒక బైక్ ఉంటే, ఒక స్కూటర్ ఉంటే, లేకపోతే ఇంకొక ఫ్రిడ్జ్ ఉంటే వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ రద్దు. అసలు ఏ దాంట్లోనూ మేము బటన్ నొక్కుతున్నాం అని కానీ అంటున్నాడు, కానీ ఆ బటన్ నుంచి డబ్బులు పట్టల బయటికి. కాబట్టి ఇవాళ సంక్షేమంలో ఫెయిల్, అభివృద్ధి ఎట్టగా ఏమీ లేదు. ఇవాళ మనకు వచ్చిన ఫ్యాక్టరీలను కూడా పక్క రాష్ట్రాలకు పంపించేసిన పరిస్థితి. మనకు వచ్చిన ఆదాయం లేదు, అప్పులు చేయటం, బటన్ నొక్కటం, మళ్ళీ వెనక దాచుకోవడం.